హాయ్ ఫ్రెండ్స్, నేను జ్యోత్స్న. చూడండి, మేము ముంబైలో ఉన్నాం. ఇక్కడ మేము ఈ నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తెచ్చామండి, రోజ్ ప్లాంట్స్. ఈ పాత కుండీలలో నేను మళ్ళీ చెట్లు పెడుతున్నాను. ఉప్పుపీడి తెచ్చాను, కంపోస్ట్, సాయిల్ మిక్సింగ్ చేస్తున్నాను. మనకు ఈ చెట్లతో వచ్చిన మట్టి ఇట్లా ఎర్రమట్టి గట్టిగా అయిపోతుంది, కాబట్టి ఏం చేయాలంటే దీంట్లో కోకో పెట్టి మిక్స్ చేస్తే మనకు ఎంత వాటర్ అవసరం ఉంటుందో అంతే వస్తుంది. ఇలా తెలియక ఇట్లా పెట్టడం వల్ల మొక్కలన్నీ ఎండిపోతున్నాయి, అందుకే ఇది మళ్ళీ ప్లాంటేషన్ చేస్తున్నాను. వాటరింగ్ తెలవాలి, తర్వాత ఇందులో ఏం మిక్స్ చేయాలి తెలవాలి. వాటర్ ఎక్సెస్ అయినా కూడా చెట్లు ఎండిపోతాయి, వాటర్ తక్కువైనా ఎండిపోతాయి, రెండు ప్రాబ్లంలు ఉంటాయి. చీడ వల్ల ఎండిపోతాయి, కాబట్టి మనం చూసుకొని వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కంపోస్ట్ నేను అక్కడ అడిగి తెచ్చానండి, నర్సరీలో దొరుకుతుంది. ఈ చిన్న ప్యాకెట్ 180 రూపీస్ అండి. అందుకే మన కంపోస్ట్ మనం చేసుకుంటే బెటర్. నేను మా గార్డెన్లో అయితే నేనే రెడీ చేసుకుంటాను, కాకపోతే ఇక్కడ మనకు దొరకదు కాబట్టి కొనకరాక తప్పదు. నాకైతే ఇది మాగిన పేడలాగానే అనిపిస్తుంది. నేను కోకో పీట్ కూడా వేస్తున్నాను దీంట్లో. ఇది 1/2 కేజీ కోకో పీట్ అండి. ఇక్కడ మనకు నర్సరీలో ఎంత అంటే అంత క్వాంటిటీ ఇస్తున్నారు, 1/2 కేజీ 50 రూపీస్ 1/2 కేజీ అండి. హోల్స్ ఇట్లా రాళ్ళతోటి క్లోజ్ చేసుకుందాం మనం. నాకు ఇక్కడ ఏది కావాలన్నా ఇబ్బందిగానే ఉంది, ఏం దొరకట్లేదు, అందుకని ఉన్నవాటితోటి మనం చేసుకోక తప్పదు. మేము ఇప్పుడు ముంబైలో ఉన్నామండి, మా కూతురు ఇంట్లో. వాళ్ళు ఎన్నిసార్లు పెట్టినా రోజెస్ అన్నీ మొక్కలు ఎండిపోతున్నాయంటే నేను ఇది ఈరోజు పక్కనే నర్సరీ ఉంది, నేను ఆ నర్సరీకి వెళ్ళి ఇవి తేవడం జరిగింది మొక్కలు. ఇది మదర్ సాయిల్ ఉంచేసి కిందిది ఇట్లా తీసేయాలండి.
ఎందుకంటే ఇది గట్టిగా బండలాగా అయిపోతుంది. మిక్స్ చేద్దాం మనం. ఇది చూడండి లైట్ పింక్ ఎంత బాగుందో కలర్, రేర్ కలర్, చాలా బాగా నచ్చింది నాకు ఇది. మనం కోపకుండాలి కానీ ఎంత చిన్న ప్లేస్ అయినా ఎక్కడైనా మనం చెట్లు పెంచుకోవచ్చు. చూడండి రెండు అయినా ఇట్లాంటి వచ్చేస్తుంది ప్లాంట్. ఇది కోకోపీట్ మిక్స్ చేసే ఉందండి. ఇట్లా మంచి ప్లాంట్ పెట్టుకుంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇట్లా ప్రెస్ చేస్తే లూజ్ అవుతుందండి ఇది కుండీలు.
చూడండి, ఇవి ఫోర్ ప్లాంట్స్. ఇండోర్ హ్యాంగింగ్ ఉందండి. ఇక్కడ చిన్న చిన్న బాల్కనీస్ ఉంటాయండి, బాల్కనీలనే మొక్కలు పెంచుకోవాలి. బాల్కనీలనే బట్టలు ఆరేసుకోవాలి, ఇంకా వేరే ప్లేస్ అంటూ ఉండదు. ఓకే అండి, ఇవి బాల్కనీలో మనం అరేంజ్ చేసుకుందాము. వీటిని బాల్కనీలో అరేంజ్ చేస్తాను. చూడండి ఇంత చిన్న బాల్కనీ, చిన్న చిన్న బాల్కనీస్ ఉంటాయి ఇక్కడ. ఇందులోనే అన్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా పెట్ట ఓకే అండి. చూసారు కదా కొత్త నర్సరీ నుండి మొక్కలు తెచ్చిపెట్టడం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.